కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం విదేశీ విద్యార్థుల పట్ల తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ విద్యార్థులు తమ జీవన ఖర్చుల కోసం క్యాంపస్ వెలుపల వారానికి 24 గంటలకు మించి పనిచేయకూడదన్న నిబంధనను తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధన ఈ వారంలోనే అమల్లోకి రానుంది. ఈ నిబంధన కారణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్షలాది మంది విదేశీ విద్యార్థులకు, ప్రధానంగా అధిక సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తేనుంది. కాగా గతంలో కెనడాలో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు మాత్రమే క్యాంపస్ వెలుపల పనులు చేసుకునేందుకు వీలుండేది. అయితే కరోనా సంక్షోభ సమయంలో ఆ దేశంలో కార్మికుల కొరత ఏర్పడడంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఎత్తివేశారు. ఈ వెసులుబాటు గడువు ఈ ఏడాది ఏప్రిల్ 30 ముగియడంతో ఇప్పుడు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. అయితే అంతర్జాతీయ విద్యార్థుల కోసం కెనడాలో వేసవి లేదా శీతాకాలం సెలవుల సమయంలో పని గంటలపై ఎటువంటి పరిమితులు ఉండవు. ఇదిలా ఉంటే 2022లో కెనడాలోని 5.5 లక్షల మంది విదేశీ విద్యార్థులలో 2.26 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉండడం గమనార్హం. సుమారు 3.2 లక్షల మంది భారతీయులు స్టూడెంట్ వీసాలపై కెనడాలో ఉంటూ గిగ్ వర్కర్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించడం జరిగింది. ఇక క్యాంపస్ వెలుపల ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయం భారతీయ విద్యార్థులకు వారి కిరాణా వసతి ఖర్చులకు ఉపయోగపడుతుంది. కాగా అక్కడ చాలా స్టాండర్డ్ వర్క్ షిఫ్ట్లు 8 గంటల నిడివితోనే ఉంటాయి. దాంతో ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్రకారం విద్యార్థులు వారానికి 3 పార్ట్ టైం షిఫ్ట్ల వరకు మాత్రమే పనిచేయగలరు. దీని వలన వారు తమ అదనపు ఖర్చులను భరించడం కష్టమవుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక ఇప్పటికే కెనడా సర్కార్ వలస విధానాలను మార్చడంతో పాటు స్టడీ పర్మిట్లపై పరిమితి విధించింది. అటు శాశ్వత నివాస దరఖాస్తుల సంఖ్యను కుదించాలని నిర్ణయించింది. దీంతో ఎంతో మంది విదేశీ విద్యార్థులను కష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు క్యాంపస్ వెలుపల జాబ్స్ పై పరిమితి విధించడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి.